ప్రార్థన చేసే తల్లి చాలా ప్రాముఖ్యమైన పాత్రను తన కుటుంబంలో పోషిస్తుందని చెప్పడానికి ఏ సందేహం లేదు. టుడే ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ ప్రేయింగ్ విమెన్. ప్రార్థనా పర్వాలైన స్త్రీలు, ప్రార్థన చేసే తల్లులు మరి ఎంత ఆశీర్వాదకరం, కుటుంబానికి ఎంత ఆశీర్వాదకరం, సంఘానికి ఎంత ఆశీర్వాదకరం, సమాజానికి ఎంత ఆశీర్వాదకరం. మరి పరలోక రాజ్యం కట్టడానికి కూడా ప్రార్థన చేసే తల్లులు ఉంటేనే వీలవుతుంది. ఒక ప్రార్థన చేసే తల్లి కుటుంబంలో ఉంటే ఆ కుటుంబానికి ఏ ప్రమాదము లేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఒక ప్రార్థన చేసే తల్లి ఒక కుటుంబంలో ఉంటే ఆ కుటుంబానికి ఏ ప్రమాదం లేదు. ఎందుకంటే ఆమె దేవునితో మాట్లాడుతుంది, దేవునికి తన భారమంతా తెలియజేస్తుంది, దేవుని మీద ఆధారపడుతుంది, దేవుని అందు ప్రగాఢం గల నమ్మకం కలిగిన స్త్రీ. కాబట్టి ప్రార్థన చేసి దైవాశీర్వాదాలు తన కుటుంబానికి ఆమె దింపుకుంటుంది. చూడండి, కీడుతో మిన్నింటిన లోకంలో మనం ఉన్నాం. ద వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఈవిల్. తల్లులమైన మనకు మన యవన బిడ్డలున్నారు, బయటికి వెళ్తున్నారు, లోనికి వస్తున్నారు. ఏ పాపం వారిని వెంటాడుతుందో తెలియదు. సాతానుడు మన బిడ్డలను మృంగడానికి పొంచి ఉంటాడు. వారి కొరకు ఏ విధంగా నువ్వు ప్రార్థనలు చేయాలి, ఏ విధంగా కీడు నుండి నీ కుటుంబాన్ని తప్పించుకోవాలి, ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో రాసుంది. అవి తల్లికి బోధించడము సేవకుల బాధ్యతయి ఉంది, తెలుసుకోవడం మీ వంతై ఉంది, ప్రార్థన చేయడం కూడా మీ వంతై ఉందని మర్చిపోకూడదు. ప్రార్థన నీ పిల్లల భవిష్యత్తును మార్చేస్తుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ పిల్లల తలరాత మారిపోతుంది. దేవుని స్తోత్రం. యు కెన్ చేంజ్ ద లైన్స్ ఆఫ్ దేర్ ఫ్యూచర్ వెన్ యూ ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్. లూకా సువార్త 23 నుండి మీరు చదివినప్పుడు తల్లులారా మీ పిల్లల కొరకు ప్రార్థన చేయమని యేసు ప్రభు అంటున్నాడు. గొప్ప జనసమూహము యేసు ప్రభు సిలువను మోస్తూ ఆ యెరూషలేం వీధుల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు గొప్ప జనసమూహం అంట యేసు ప్రభును వెంబడిస్తున్న జనసమూహము. లూకా సువార్త 23:27 నుండి నేను చదువుతున్నాను. గొప్ప జనసమూహము ఆయనను గురించి రొమ్ము కొట్టుకొని దుఃఖించున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించి, స్త్రీలందరూ యేసు ప్రభును వెంబడిస్తున్నారు. ఎందుకంటే యేసు ప్రభు అంటే స్త్రీలకు చాలా ఇష్టం, మరి స్త్రీలకు కూడా యేసు ప్రభు అంటే చాలా ఇష్టం. పాపాత్మరాళ్ళు వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడినప్పుడు వారికి పాప నివారణ. రోగగ్రస్తులైన స్త్రీలు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు రోగశాంతి కలిగింది. భయముతో ఉండేవారిని ప్రభు ఆదరించినాడు. ఒక విధవరాలు తన భర్తను పోగొట్టుకుని తన కుమార్ని కూడా పోగొట్టుకుంది. ఏకాంతురాలైనప్పుడు ఆమెను పరామర్శించి చనిపోయిన కుమార్ని తిరిగి లేవనెత్తి ఆమెకు అప్పగిస్తాడు. అలాగే మీరు చూస్తారు, స్త్రీలు చాలామంది 7 దయ్యముల చేత బాధపడే మగ్ధలేని మరియ ప్రభువు చేత విడుదల పొంది. చూడండి, స్త్రీలు ఎంతో ఆశీర్వాదాలను పొందినారు ప్రభువు దగ్గర. కాబట్టి యేసు ప్రభువును వారు వెంబడిస్తున్నారు. ప్రభువును సిలువ వేయుటకు రానువారు సైనికులు కత్తులతో గుదియలతో మరి చాటవారితో కొడుతూ పటు బాధలు మరి కలిగిస్తూ అతని యెరూషలేము వీధుల గుండా ఈడ్చుకొని వెళ్తున్నప్పుడు గొప్ప జనసమూహం ఉంది. దాంతోపాటు చాలామంది స్త్రీలు ప్రభువును వెంబడిస్తున్న వేళలో వారు రొమ్ము కొట్టుకుంటున్నారంట. యేసు ప్రభువును ఏ విధంగా మరి వారు బాధించడం చూసి రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, చాలా బరువైన మాట, చాలా ప్రాముఖ్యమైన మాట. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 23:28 ఉంది. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. ఏడుమని ఎందుకన్నాడు యేసు ప్రభు? మరి తల్లులతో అంటున్నాడు, మీరు నా నిమిత్తం ఎందుకు ఏడుస్తున్నారు, మీ నిమిత్తం ఏడవండి, మీ బిడ్డల నిమిత్తం మీరు ఏడవండి. ఒక కాలం వస్తుంది, గొడ్రాండ్రు కనని గర్భములు పాలియని స్థనములు ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. పిల్లలు లేకుంటే
ఒక దౌర్భాగ్యమని అంటారు కానీ ఒక కాలం వస్తుంది పిల్లలు లేని వారే ధన్యులు అంటారు కనని గర్భం పాలియని స్తనములే ధన్యములని చెప్పే రోజులు వస్తుంది ఎందుకంటే ఎందుకన్నాం ఇలాంటి బిడ్డలు ఎంత దుర్మార్గులు మా కడుపులో పుట్టినారు ఇంటికి పనికిరారు సమాజాని బంగారు పనికిరారు సంఘానికి పనికిరాని కొట్టుకొని ఏడ్చే దినాలు వస్తుందని యేసు ప్రభు ముందే మరి హెచ్చరిక ఇచ్చినట్టు చూస్తున్నా 30 చూడండి మా మీద పడుడని పర్వతములతోను మా కప్పుడని కొండలతోను జనులు చెప్పసాగుదురు వారు పశ్చిమ రానుకే ఇలాగ చేసినడల ఎండిన దానికి ఏమి చేయదురు అని చెప్పాను చూడండి ప్రభు చెప్పిన మాటలు అక్షరాల నెరవేరడం చూస్తున్నా లిటరల్లీ వాట్ జీసస్ హస్ టోల్డ్ 2000 అండ్ ఆడ్ ఇయర్స్ బ్యాక్ ఇస్ గెట్టింగ్ ఫుల్ఫిల్ నౌడేస్ పిల్లలు కన్న తల్లులకు నెమ్మది లేదు ఏ తల్లి నెమ్మగుతుంది అని నన్ను అడిగితే నేను చెప్పగలను ప్రార్థన చేసే తల్లి నెమ్మదిగా ఉండగలదు దేవుని స్తోత్రం ఏవని మనస్సుని మీద ఆనుకొని ఉండును వాని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను నువ్వు ఒకవేళ ప్రార్థన చేసే తల్లి అయితే నీ పిల్లల గురించి చింత భారం అవసరం లేదు ఈ చింతను నువ్వు ప్రభు మీద వేసినావు ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు గనుక నీ చింత యావత్తు ప్రభు మీద వేసినావు నువ్వు భయపడే అవసరం లేదు అబ్రహాం లింకన్ అంటాడు నో మ్యాన్ ఇస్ పూర్ who has a praying mother prarthana chese talli evanikaitundo vaadu eppudu kuda pedamvaadu kaadanta chapal gotti devuni stutidam hallelujah prarthana chese talli unte aa pillalu pedamaru kaarata ante dan ardhamu prayer is the greatest investment a mother can make for her children prarthana anedi goppa pettubadi nee pillala koram chese pedda pettubadi entante prarthana udayam lestunava prarthana chestunava ఈ రోజు ప్రభు మీకు మాట్లాడాలని నన్ను ఇక్కడ పంపినాడు దేవుని స్తోత్రం మీతో మాట్లాడుతున్నాడు నీ ప్రార్థన జీవితం ఎలాగుంది ప్రార్థనను చేసే తల్లివైతే నీ పిల్లలు శోధనలో పడరు పడినా తిరిగి లేస్తారు సాతాను మరి వలయములో చిక్కుకోరు వేటకాని ఊరిలో నుండి ఆయన నీ బిడ్డల్ని ఏం చేస్తాడు రక్షిస్తాడు దేవుని స్తోత్రం కీడు చూడరు నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను ఏ సంఘములో స్త్రీలు ప్రార్థన చేస్తారో చక్కగా కట్టిన కుటుంబాలు ఆ సంఘములో కనబడతాయి దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రార్థన చేసే తల్లులు ఉన్నప్పుడు ఆ సంఘానికే మరి గొప్ప దీవెన ఎందుకంటే చక్కగా కట్టబడిన కుటుంబాలతే ఒక సంఘము మరి అభివృద్ధి పొందుతుంది అలాంటి చక్కని సంఘాలతోనే పరలోకం నిండిపోతుంది కాబట్టి ఈరోజు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు నీ పిల్లలు కీడులో పడకుండా నువ్వెల్లప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి యిర్మీయా ప్రవక్త కొన్ని వేల సంవత్సరాల ముందే అన్నాడు అంగలార్చే స్త్రీలు కావాలి రోదించే స్త్రీలను పిలవనంపుడి వారు రోదన ధ్వని చేయాలి ఎందుకంటే మరణము మన కిటికీల నుండా ఎక్కుతుందంట నీ పిల్లలను మింగివేయడాన్ని కాబట్టి ఈరోజు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు ప్రార్థన చేయాలి యేసు ప్రభు తన శిష్యుడైన పేతురు శోధనలో ప్రవేశించకుండా సాతానుకు మరి చిక్కకుండా ప్రార్థన చేసినట్లు వాక్యంలో చూస్తున్నాం లూకా సువార్త 22 31 32 చూడండి లూక్ 22 31 అండ్ 32 సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను పేతురు బలహీనుడే రెల్లు లాంటి వాడు బొంకుతాడు అబద్ధాలాడతాడు సందేహిస్తాడు ఇలాంటి పేతురు కొరకు యేసు ప్రభు విజ్ఞాపన చేసినాడు ఇదిగో సీమోను సీమోను సాతాను నిన్ను గోధుమల్లాగా జల్లించడానికి ప్రయత్నిస్తుంటే నేను నీ కొరకు విజ్ఞాపన చేసినాను అట్టి పేతురు సంఘస్థాపకుడుగా మారిపోయినాడు పరిశుద్ధాత్మతో నింపబడినాడు యేసు ప్రభు మరణం తర్వాత మరి సంఘమునకు మూల పురుషుడెవరంటే పేతురు ఒక ప్రసంగంలో 3000 మంది ఆత్మలు సంఘానికి చేర్చబడడం 5000 మంది మరి ఒక ప్రసంగంలో అతని నీడబడినప్పుడు మరి రోగులు బాగవడం చివరికి తన ప్రాణాలు ప్రభు కొరకు అర్పించడం తలక్రిందులుగా ప్రభు కొరకు శిలువ మరణం పొందడం ఇవన్నీ గొప్ప కార్యాలు పేతురు జీవితంలో ఎందుకు జరిగిందంటే ప్రభు పేతురు కొరకు ప్రార్థన చేసినాడట నువ్వు నేను మనకు దేవుడు ఇచ్చిన పిల్లల కొరకు ఇలా విజ్ఞాపన చేస్తే తప్పకుండా వారు రక్షింపబడతారు గొప్ప భక్తులైపోతారు
మరి ప్రార్థనలో తల్లులు ఏ విధంగా ఉండాలి? తల్లులు కాబోయే వారు కూడా ఉన్నారు కదా. యవనస్తులు అనుకోవద్దు మీ ఆకేంటి మేము తల్లులం కాదు కదా అని. ఎప్పుడు ఇలాగే ఉండరు. మీకు వివాహాలు అవుతాయి, పిల్లలు తల్లులు అవుతారు. కాబట్టి తల్లి అనే పదం ఎంత కమ్మనైన పదం. అమ్మ అని నిన్ను పిలవగానే కడుపు నిండిపోతుంది కదా. మరి అమ్మ కాని వారికి ఎంత దుఃఖం ఉంటుంది. పిల్లలు లేని వారిని మరి లోకము చిన్న చూపు చూస్తుంది. కాబట్టి పిల్లలు దేవుడిచ్చే భాగ్యము, గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం. కాబట్టి ఈ పిల్లలు దేవుడు మనకు బహుమానంగా ఇచ్చినాడు. వారి కొరకు మనం చేసే కార్యాలే మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. నీకు కీడు కుటుంబం నుండి తొలగిపోవాలి. చాలామంది పిల్లలు, యవన పిల్లలు ప్రమాదంలో మరణిస్తున్నారు. వానికి 15 సంవత్సరాలు కూడా నిండుకముందే వాడు బైక్ కావాలని అడుగుతాడు. అది కూడా మామూలు బైక్ కాదు, స్పోర్ట్స్ బైక్ కావాలంట. ఎంత ఖరీదైంది, తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడి కొనిస్తారు. ఆ దాని మీద వారు అతి వేగంగా వెళ్తారు, చేస్తారు. పేపర్లో చూస్తే ఈత రానే రాదు కానీ ఈత వచ్చినట్టు నటిస్తూ మరి మిత్రులతో కలిసి నీళ్లలో పడి చనిపోయిన వారు ఉన్నారు. చూడండి, ఇలాంటి కీళ్లు మీ కుటుంబానికి కానీ మీ పిల్లలకు కానీ రాకుండా ప్రార్థననే కంచెను నీ బిడ్డల చుట్టూ నువ్వు వేసుకోవాలి. భయంకరమైన రోగాలు వచ్చే దినాలు, కష్టపడి పిల్లలు ఎంత ప్రేమతో ప్రయాసపడి పెంచుతారు, ఒక తీరని వ్యాధి వచ్చి పిల్లలు చనిపోతూ ఉన్నారు. మరి ఇలాంటివి ఏవి కూడా రాకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థన కీడు రాకుండా కాపాడుతుంది. మరి హెచ్కియా రాజు ప్రార్థన చేసినప్పుడు మరణకరమైన రోగం కూడా తొలగిపోయిందని, 15 సంవత్సరాల ఆయుస్సు ఆరోగ్యం పొందుకున్నాడని మన వాక్యంలో చూస్తున్నాం. శత్రువులు ఉంటే కూడా ప్రార్థన చేయాలి. తల్లి పిల్లలు మరి ఎదుగుతున్నప్పుడు ఈర్ష్య ఉండే మరి కొందరు ఉంటారు, శత్రువులు. వారు కీడు చేయడానికి నీ పిల్లలను పడగొట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ శత్రువుల బారి నుండి విడిపించేది ప్రార్థన అని మర్చిపోదు. పిల్లలకు మంచి తెలివి జ్ఞానం కావాలంటే డబ్బులు పెడితే వచ్చే కాదు. చాలామంది ట్యూషన్లు పెడుతూ ఉంటారు కదా, ట్యూషన్లు పెడుతూ ఉంటారు. ట్యూషన్లు పెట్టి డబ్బు నీవు వారి మీద వెచ్చించినందుకు రాదు జ్ఞానం. జ్ఞానం కొదువు ఉంటే తల్లి దేవుని దగ్గర అడగాలి, ప్రార్థన చేయాలి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు దేవుని యందు గుప్తములై ఉన్నాడు. జ్ఞానం కొదువు ఉంటే అడగాలి, ధారళంగా దేవుడు ఇస్తాడని మరి దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే దయ్యపు శక్తులతో పిల్లలు బాధపడితే కూడా ప్రార్థన చేయాలి. ఈ దినాల్లో యవనస్తులకు దయ్యాలే బట్టే, టీవీ దయ్యం, సీరియల్ దయ్యం, ఇంటర్నెట్ దయ్యం, పోర్నోగ్రఫీ దయ్యం, ఫ్రెండ్షిప్ పాడు స్నేహాలు, చెడు సాంగత్యాలు దయ్యం, మరి ఇలాంటి అశ్లీల చిత్రాలని, త్రాగుడని, సిగరెట్లని, ఇలాంటి దయ్యాలు పట్టుకున్నాయన్నమాట. ఆనాడు కనాను స్త్రీ వచ్చి యేసు ప్రభు దగ్గర మొరపెడుతుంది కదా, ప్రభువా నాకు సహాయం చేయి, నా కుమార్తెకు దయ్యము పట్టింది, దయ్యం పట్టింది. యేసు ప్రభు ఆమె విశ్వాసాన్ని ప్రశంసిస్తున్నాడు. ఎంతసేపటి నుండి పట్టు విడవకుండా ప్రభు పాదాల దగ్గర గోజాడితే మరి శిష్యులు కూడా అంటున్నారు వెళ్ళిపో అంటున్నారు, ప్రభువే మాట్లాడడం లేదు. పిల్లల రొట్టె తీసి నేను కుక్క పిల్లలకు వేయనంటున్నాడు. నేను ఇస్రాయేల్లో నశించిన వారి కొరకే వచ్చినాను. ఈ మాటలు ఎన్నో విన్నది, పట్టు మాత్రం వదలకుండా ప్రార్థన చేసినందుకు మరి యేసు ప్రభు ఆ కుమార్తెను స్వస్థపరిచినాడు, ఆ దయ్యాన్ని వదిలించినాడు. అప్పుడు యేసుప్రభు ఆమెతో ఒక మాట అంటాడు, ఆ తల్లితో, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు కలుగును గాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ప్రార్థన చేస్తున్న తల్లుల కొరకు దేవుని సేవకురాలుగా ఈ వాగ్దానం ఇస్తున్నాను. అమ్మా, ఓ తల్లి, నీ విశ్వాసం గొప్పది, నీవు నీ బిడ్డల కొరకు ఏం కోరుతున్నావో అదే నీకు సంభవిస్తుంది. దేవుని స్తోత్రం, నువ్వు కోరినట్టే నీకు కలుగును కాక. చాలామంది తల్లులు కోరుతున్నారు, నేనైతే కోరుతున్నాను. నాకు 3 పిల్లలండి, 2 మగపిల్లలు, 1 పాప, 3 వివాహాలు అయిపోయింది. నీ పిల్లల్ని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. నీ మధ్యలో నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను, నీ గుమ్మముల గడియలు నేను బలపరుస్తాను, నీ సరిహద్దుల్లో నేను సమాధానమిస్తాను, మంచి గోధుమలతో నిన్ను నేను తృప్తిపరుస్తాను. ఇవన్నీ వాగ్దానాలు ప్రార్థన చేసే వారి పట్ల తప్పకుండా నెరవేరుతుంది. మరి చీకటి శక్తులు, మంత్రశక్తులు, సైతానుక్రియలు ఇవన్నీ కూడా కాలిపోతుంది. ప్రార్థన అంటే మంట అన్నమాట.
ప్రేయర్ ఇస్ నథింగ్ బట్ ఫైర్. ప్రార్థన అంటే మంట. అడవుల్లో ప్రయాణం చేసేవారు బోన్ ఫైర్ అని పెడతారు, ఎందుకంటే రాత్రిపూట వారు పడుకోవాలంటే ఈ అడవిలో ఉన్న క్రూర మృగాలు వచ్చి వాళ్ళని మింగేస్తుంది, చంపేస్తుంది. కాబట్టి ఆ సింహం కూడా భయపడుతుంది ఆ మంటకు. ఏనుగులు కానీ ఆ తోడేళ్ళు కానీ వేవి దరిదాపుకు రాకుండా, పాములు కూడా సర్పాలు కూడా రాకుండా వారు కొన్ని కట్టెలు బాగా పోగు చేసి మంట పెట్టేస్తారట. ఆ మంట దగ్గరనే వారు పడుకుంటారంట. వారు దేనికి భయపడే అవసరం లేదు, ఎందుకంటే ఏ కీడు వారికి రాదు. అలాగే ప్రతి తల్లి తన గృహంలో ఇలాగో మంట పెట్టుకుంటే, ప్రార్థననే మంట పెట్టుకుంటే ఏ అపాయము నీకు నీ బిడ్డలకు రాదు, దరిదాపుకు రాదు. దేవుని స్తోత్రం. నమ్ముతున్నారా ఈ మాట? నమ్మితే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి, చేతులెత్తి. నమ్ముతున్నారు, నమ్మాల్సిందే. నీ దేవుడు నీ పిల్లలకు కాపుదలగా ఉంటాడు, అపాయము రాకుండా కాపాడుతాడని చెప్పగలం. అలాగే మరి ప్రతి అక్కర కూడా ప్రార్థన ద్వారా దేవుడు తీర్చగలడు. ఫిలిప్పీ 4:6 ఒక మాట, దేని గురించి నువ్వు చింతించే అవసరం లేదు. ఈ దినాల్లో తల్లుల ముఖాలు చూస్తుంటే కళావిహీనం అయిపోయింది, ఎందుకంటే ఇప్పుడు చింత, ఇప్పుడు చింత, ఒక చిరునవ్వు లేదు, అంటే భారం, భయం. పిల్లలేమవుతారు, పిల్లలేమవుతారు, నువ్వు చింతించి నీ ఎత్తు మూరడు ఎక్కువ కాదు, కానీ ప్రార్థిస్తే సమస్తము సాధ్యమే. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ బిడ్డలకు మంచి జ్ఞానం ఇస్తాడు దేవుడు. వాళ్ళు ఇంటర్వ్యూ పోయినప్పుడు మంచి సెలక్షన్ దొరుకుతుంది. వాళ్ళ వివాహ సంబంధాలు అద్భుతమైన మరి జతలను దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే వారికి సంతాన భాగ్యం ఇస్తాడు. వారు ఉద్యోగ స్థలంలో కూడా వారు మరి ప్రకాశిస్తారు. అలాగే దేవుని సేవలో కూడా వాడబడతారు, అనుమానం లేదు. ఎందుకంటే నువ్వు నడిచిన త్రోవలో నీ పిల్లలు తప్పకుండా నిన్ను వెంబడిస్తారు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రార్థన గొప్ప శక్తిని మనం మర్చిపోకూడదు. ప్రార్థన అలవాటు చేసుకోవాలి. కొందరు అంటారు స్త్రీలు, అమ్మమ్మ ప్రార్థన ఎంత ప్రార్థన చేయాలని అనుకున్నా ప్రార్థన రావడం లేదని. నేనంటాను అట్టి వారికి బాగా శ్రమ కలగాలి. శ్రమలో వారు ప్రార్థన నేర్చుకుంటారు. శ్రమ లేకుంటే దుర్బీజలం అయిపోతాం. శ్రమ మన జీవితంలో కలిగినప్పుడు వెంటనే దేవుణ్ణి మొరపెడతాం. కాబట్టి నీ జీవితంలో శ్రమ ఒకవేళ దేవుడు అనుమతించినా అది నీ మేలు కొరకే, నీ ప్రార్థన జీవితాన్ని సానబెట్టడానికి ప్రభు అట్టి శ్రమనిచ్చినాడు. కొందరంటారు మాకు ప్రార్థన చేస్తే అస్సలు కన్నీరు రాదని. కన్నీళ్లు రావాలి నీకు, నీ బిడ్డల కొరకు ఏడవమని యేసుప్రభు అన్నాడు కదా. మీరు ఎంతమంది మీ బిడ్డల కొరకు ఏడుస్తారండి అని నేను అడిగితే మీరు ఎంతమంది చేతులెత్తారండి? నిజం చెప్పండి, మీ బిడ్డల కొరకు ఏడ్చేవారు తల్లులు ఉన్నారా ఇక్కడ? ఏడుపు వస్తుందా నువ్వు ప్రార్థన చేస్తుంటే? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ బిడ్డల కొరకు కన్నీళ్లు రావాలి. నువ్వు కన్నీళ్లు విడిచిన నేను చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తాను. కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంటకొస్తాడు, పిడికెడు విత్తనాలు పట్టుకొని ఏడ్చు పోవాడు సంతోషంతో పనులు మోసుకొని వస్తాడని వాక్యంలో ఉంది. కన్నీటి ప్రార్థన, కన్నీటి ఆత్మ అడగాలి పొందుకోవాలి. కన్నీళ్ళు రావాలంటే అంత బరువెక్కాలి నీ గుండె నీ బిడ్డల కూర. ఈరోజు మరి కొంతమంది స్త్రీలను మీ ముందు ఉంచాలని నేను ప్రేరేపింపబడుతున్నాను. ఆదికాండము 21లో ఒక స్త్రీ ఉంది, ఆమె హాగరు. హాగరు అరణ్యములో, బేర్షెబా అరణ్యములో దిక్కు లేకుండా అటు ఇటు ఆమె తిరుగుతూ ఏడుస్తుందంట. ఎందుకంటే ఆమె ఒకప్పుడు అబ్రాహము భార్య, తర్వాత శారా పోరు చేస్తుంది. అబ్రాహము మరి ఈమెను అరణ్యములోకి పంపించేస్తున్నాడు. ఈమెకు దిక్కు లేదు, కన్న కుమారుడు మాత్రం ఉన్నాడు. ఒక తిత్తి నీళ్లు తన భర్త అయిన అబ్రహాం ఇచ్చినాడు. దాసి అయిన హాగరును ఇంటి నుండి బయటికి పంపించేస్తున్నాడు. మీరు ఆదికాండం 21:14 చూడండి, ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణి పడవేసి, ఈ పిల్లవాణి చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆ బిడ్డ ఆ దాహానికి ఏడుస్తున్నాడు. అబ్రహాము తిత్తిలో నీళ్ళు ఇచ్చాడు. ఆ నీళ్ళు ఎంతసేపు ఉంటుందండి? అది అయిపోయింది, నీళ్ళు అయిపోయినాయి, నీళ్లు లేవు. తల్లికి దాహం, బిడ్డకు దాహం, బిడ్డ ఏడుస్తున్నాడు. ఆమె ఈ బిడ్డ చావు నేను చూడలే అని చెప్పి వింటి వేత దూరమున వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుందంట. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చిందని ఆదికాండం 21:16 చూస్తున్నాం. ఎలుగెత్తి ఏడ్చిందండి.
ఎలుగెత్తి ఏడుస్తున్నావు తల్లి, నీ బిడ్డల కొరకు ఎప్పుడైనా ఏడ్చినావా అలా హాగర్లాగా? ఎలుగెత్తి ఏడ్చిందంట. దిక్కులేని పరిస్థితి, ఎవరు దిక్కులేరు. కొన్ని సందర్భాల్లో నీకు ఎవ్వరు దిక్కుండరు. నీ భర్త నిన్ను అర్థం చేసుకోడు, నీ కుటుంబస్తులు నిన్ను పట్టించుకోరు, నీ బిడ్డల గురించి శ్రద్ధ నీకే ఉంటుంది, వారి గురించి ఆలోచన నీకుంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, 102వ కీర్తన 17వ వచనంలో, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరుగుతాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దిక్కు లేకుండా హాగరు అరణ్యంలో ఎలుగెత్తి తన బిడ్డ కొరకు ఏడుస్తుంది, ప్రార్థన అన్నమాట. ఎలుగెత్తి ఏడవడం అంటే ప్రార్థన. ఆమె ప్రార్థన దేవుడు విన్నాడు. 17వ వచనంలో, దేవుడు ఆ చిన్నవాణి మొర వినను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగర్ను పిలిచి, హాగరు నీకేమి వచ్చాను, భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. నువ్వు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకును, వాణ్ణి గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. దేవుడు ఆమె కన్నులు తెరిచాను. మరి ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యంలో కాపురం ఉండి విలుకాడాయ. చూడండి, దిక్కులేని ఒక స్త్రీ, ఒక తల్లి తన బిడ్డ కొరకు ఎలుగెత్తి ఏడుస్తున్న దేవునితోటి దేవుడు ఆ ప్రార్థన నిరాకరింపలేదు. ఆ ప్రార్థన వైపు తిరిగినాడు. దేవుడు స్వరం వినిపించినాడు, హాగరు ఎందుకు ఏడుస్తున్నావు, ఏమొచ్చింది, నీకు ఎందుకు ఏడుస్తున్నావు, నేనున్నా, నువ్వు భయపడకు, నీకు వాగ్దానం ఇస్తాను, నీ బిడ్డ గొప్ప జనంగా మారుతాడు. మంచి మాట అండి, దిక్కులేని వాడు గొప్ప జనమైపోతాడంటే ఎంత ఆదరణ తల్లికి దొరికింది. ఆమె కనులను దేవుడు తెరిచినప్పుడు నీళ్ల ఊట చూసిందంట. అబ్రహాం ఇచ్చింది ఒక తిత్తి నీళ్ళే, ఆమె పొందుకున్నది దేవుని దగ్గర నుండి. మరి కన్నులు తెరవబడినప్పుడు నీళ్ల ఊట చూసిందట. గొప్ప వాగ్దానం దేవుని యొద్ద నుండి తన కుమారుని కొరకు పొందుకుంది. నిజమే, నీకు నూనె కావాలన్నా, పెట్రోల్ కావాలన్నా, బంగారం కావాలన్నా ఈ ముస్లిం దేశస్తులే, ఆ దేశాల్లోనే, అరబ్ దేశాల్లోనే దొరుకుతుంది. అది ఇస్మాయిల్ సంతతి వారికి దేవుడిచ్చిన వాగ్దానం. దేవుడు మాట ఇచ్చి తప్పడు. దేవుని స్తోత్రం. ఈ తల్లి ప్రార్థన చేసింది, దేవునే చూసింది, దైవాశీర్వాదాలు చూసింది, వాగ్దానం పొందుకుంది, తన కుమారుని గొప్ప జనముగా మరి దేవుడు చేసినాడు. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉన్నాడంట. మన బిడ్డలకు దేవుడు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. మరి ప్రార్థన నీ బిడ్డలకు ఆ దేవుని తోడునిచ్చి దీవెన ఇస్తుందని మర్చిపోకూడదు. సలోమి అనే కృత నిబంధనలో మరి యోహాను యాకోబులకు తల్లి అయిన సలోమి ప్రార్థన చేస్తుంది. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆమె ఏమడుగుతుంది, మత్తయి సువార్త 20:20 చూడండి. ఈ తల్లి ఒక ప్రత్యేకమైన తల్లి. యేసు ప్రభు ఏమో, తాను మరణం కానున్నాను, యెరూషలేముకు వెళ్ళాలి, శాస్త్రులు పరిసయ్యులు తనను సిలువకు అప్పగిస్తారు అని గొప్ప మాటలు శిష్యులను పిలుచుకొని చెప్తూ ఉంటే ఈమె మధ్యలో వచ్చేస్తుంది. 20వ వచనం చూడండి, మత్తయి 20:20. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎందుకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయనను అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపున ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండని సెలవిమ్మని ఆయనతో అనేను. అంటే షీఈస్ క్రేవింగ్ ఫర్ ద బెస్ట్ ఫర్ హర్ చిల్డ్రన్. ఇంత మంచి తల్లి అండి, శ్రేష్టమైన తల్లి, తన పిల్లలకు శ్రేష్టమైనది ఆశీర్వాదం అడుగుతున్నది. యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏం కావాలమ్మా నీకు అని, యేసుప్రభు అంటే ఇదిగో నాకు ఇద్దరు కుమారులు ఉన్నారే, ఒకడు యాకోబు, ఒకడు యోహాను, వారు నీ శిష్యులే కదా, జెబెదయి వారి తండ్రి, మరి నా పిల్లలు, నా యవనస్తులు ఇద్దరు పిల్లలను నీ సేవలో నేను ఇచ్చాను కదా, వారు మరి నాకు ఒకటే ఆశ, పరలోకమందు నీ సింహాసనం ఒకడు కుడివైపు ఉండాలి, మరి ఒకడు ఎడమవైపు ఉండాలి. ఎంత స్వార్థమైన కోరిక కదా. అంటే తల్లి కోరింది మరి దేవుడు ఇస్తాడు తప్పకుండా. అంటే అట్టి మరణాన్ని పొందితేనే అట్టి స్థాయికి వారు దీవింపబడతారు. ఆయన ఇద్దరు యోహాను పద్మద్వీపంలో పరవాసిగా ఉండి తన ప్రాణము ప్రభు కొరకు మరి అర్పించుకున్నాడు. అలాగే యాకోబు, శిష్యులందరిలో మొట్టమొదటి శిరచ్ఛేదనం యాకోబుకే కలిగింది. బికేమ్ ద ఫస్ట్ మార్టియర్ జేమ్స్. తర్వాత ఇద్దరికి కూడా పరలోకంలో అట్టి స్థాయి లభించిందని, ఎందుకంటే హతసాక్షులకు ఎప్పుడు కూడా యేసుప్రభు సింహాసనం చుట్టే ఉంటుంది వారి స్థాయి కానీ వారికి ఉన్న ఏర్పాట్లు.
కాబట్టి తల్లి కోరి అలాగూ తన కుమారుల కొరకు అట్టి ఆశీర్వాదం పొందుకున్నదని చెప్పాలి. ఎలిసబేత్ వృద్ధురాలు లూకా సువార్త 1వ అధ్యాయంలో ఉంది. ఈ వృద్ధురాలు ఆమె సహనం ఎంత గొప్పది. గొడ్రాలు ఆమెకు పిల్లలు లేదు, అయినా దేవుని మీద ఆశ పెట్టుకున్నది. ఆశ పెట్టుకున్నది ఆమె కోరిన కోరిక నెరవేరినట్టు మనం చూస్తున్నాం. పిల్లలు లేనందుకు ఆ తల్లి ఆశ విడిచుకోలేదు. పైగా దేవుని యందు ప్రగాఢమైన నమ్మకం కలిగి తన భర్త అయిన జకరియాకు యాజకత్వంలో దేవుని సేవలో ఆమె తోడ్పడుతున్నట్టు మనం చూస్తున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం 7వ వచనం, ఎలిసబేత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయారు. మరి వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులయ్యారు. అయితే ఈమె ఎవరని 5వ వచనంలో ఉంది, జకర్యా అనో ఒక యాజకుడు ఉండెను, అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే, ఆమె పేరు ఎలిసబేత్. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనిచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేరు. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారన్నమాట, భార్య భర్తలు ఇద్దరు. పిల్లలు లేరని నిరుత్సాహం కాదు, వారి ప్రార్థన మాత్రము ఎడతెగక చేస్తున్నారు. వారు చేసిన ప్రార్థన దేవునికి వినబడ్డదని 13వ వచనం చూడండి, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిసబేతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదు. స్త్రీలు కనిన కుమారులలోకి వెళ్ళ మరి యోహాను లాంటి వ్యక్తి లేడని యేసుప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే గాడ్ గివ్స్ ద బెస్ట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ దోస్ హూ కెన్ వెయిట్ అపాన్ ద లార్డ్. అంటే దేవుని యొద్ద జవాబు కొరకు కనిపెడుతూ నిరాశ పడకుండా ప్రార్థన చేసే ఆ యొక్క ఎలిసబేతు తల్లి మామూలు తల్లి కాదు, బాప్తీసం ఇచ్చే యోహాను తల్లి, గొప్పవాడైన యోహానుకు తల్లిగా మారిపోయినట్టు మనం చూస్తున్నాం. ప్రార్థనకు తప్పకుండా జవాబు వస్తుందని మర్చిపోకూడదు. మీరు చూస్తారు కదా, మరి వాక్యంలో చూసినప్పుడు అనేక మంది తల్లులు ప్రార్థన చేసినారు. పిల్లలు పుట్టకముందు ప్రార్థన చేసిన తల్లులు ఉన్నారు, పిల్లలు పుట్టిన తర్వాత ప్రార్థన చేసిన తల్లి ఉన్నారు. పాత నిబంధనలో పిల్లలందరూ చనిపోయిన తర్వాత శవాల దగ్గర కూర్చొని విలపించిన తల్లులు కూడా ఉన్నారు. అంటే తల్లి ప్రార్థన పిల్లల కొరకు చాలా ముఖ్యమైనదని మనకు అర్థమవుతుంది. విత్ ప్రేయర్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ప్రార్థనకు సమస్తము సాధ్యమే. దేవుడు చేయలేని ఏ కార్యం కూడా లేదు, కాబట్టి ప్రార్థన చేయాలి. జీవపు మాటలు సజీవపు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ వార్ నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి బుధవారం. సమయం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. స్థలం సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు జాయ్ చెరెన్ గారు. మా ప్రార్థనా కూటములు రామ్నగర్ ఆలయంలో ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు జరుగునని తెలియజేయచు ఆహ్వానిస్తున్నాము. మరియు ప్రతి ఆదివారం ఉదయకాలపు ఆరాధన 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ రామ్నగర్ ఆలయంలో జరుగును. మరియు మా సాయంకాలపు ఇంగ్లీష్ ఆరాధన సమయం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్ హైదరాబాద్. మరియు మా తెలుగు ఆరాధన సమయం సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్ హైదరాబాద్. మా అడ్రస్ జాయ్చేరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, ఇంటి నెంబర్ 1-92-52/E/3, రామ్నగర్ హైదరాబాద్ 520. మా ఫోన్ నంబర్స్ 0402762-4030. మా మరి ఒక నంబర్ 0402762-4031. మా ఇమెయిల్ అడ్రస్ joycherian@hotmail.com. మరియు మా వెబ్సైట్ www.unitedpeoplesfellowship.org. ఇంతవరకు
మీరు జాయ్ చరణ్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.